రీసెంట్ గా రిలీజ్ అయిన రుద్రదానం ట్రైలర్ చూశానండి. అది దానికి తెలుగు సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేశారు. ఆ తెలుగు సబ్ టైటిల్స్ పెట్టుకుని చూశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ అయితే ఏమండి, మ్యూజిక్ అయితే అసలు ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది మ్యూజిక్ అయితే. సబ్ టైటిల్స్ బట్టి నేను అర్థం చేసుకున్నది ఏమంటే, మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చెల్లుబాటు అవ్వదని చెప్పేసి అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. అది రాజ్యాంగంలో అయితే అలాగే రాశారు, అది నిజం. కానీ మళ్ళా చాలా మందికి అయితే తెలియదు. ఇలా సినిమాల ద్వారా మనం సీ సెంటర్ ఆడియన్స్ కనుక ఇది రీచ్ చేయగలిగితే కనుక చాలా అంటే చాలా మార్పు వస్తుందని నేను భావిస్తున్నాను. ఇది ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్రొడ్యూసర్ని మరియు డైరెక్టర్ని మేము కోరుకుంటున్నాము. ఈ సినిమా 1 అక్టోబర్ రిలీజ్ అవుతుందని తెలిసింది. ఈ సినిమా అందరికి ఆల్ ద బెస్ట్. మూవీ నేమ్ టైటిల్ వచ్చేసి చాలా బాగుంది. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు విలన్ గా చేశారు. ఆయన వాయిస్ బేస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా హైలైట్ ఉంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో ఒక లాయర్ చెప్తున్నారు, క్రైస్తవంలోకి మారిన తర్వాత మరణం వరకు కూడా భారత రాజ్యాంగం ప్రకారం ఒక చట్టం, పీసీఆర్ చట్టం ప్రకారం దాన్ని అనుసరించి ఉండాలని చెప్పారు. అలాగే తర్వాత ఒక పెద్ద ఆయన కూడా చెప్పారు, క్రైస్తవంలోకి మారిన తర్వాత కులాన్ని ఉపయోగించకూడదు అని తెలిస్తే ఎవరు మారుతారు క్రైస్తవంలోకి అని చెప్పారు. అదైతే 100% కరెక్ట్. అలాగే ప్రతి రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మత మార్పిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ మత మార్పిడీలు జరగకూడదంటే ప్రజలకి ఈ చట్టాల కోసం తెలియాలి. తెలిస్తే ఇక మారరు, ఒకవేళ మారిన వారు ఆలోచిస్తారు అని మంచి బాగా చెప్పారు. ఇదే స్టోరీ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులో రిలీజ్ చేస్తే ఈ మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గారిని కోరుకుంటున్నాం కూడా. సొంత